పాతబస్టాండ్ దగ్గర 70 మంది సభ్యులు ఒక యూనియన్ ఏర్పాటు చేసి సీరియల్ ప్రకారం ఆటో కిరాయిలు వేసుకుంటున్నారు. కానీ అందులో 10 మంది మరొక యూనియన్ చీలిపోయి సీరియల్ ప్రకారం మేము వెళ్ళము, ఏం చేసుకుంటారో చేసుకోమని గొడవ పడి దుర్భాషలాడి మీరు ఎవర్రా మామూలు అడగడానికి అని కిరాయికి వెళ్తుండగా మేమందరం కలిసి పోలీస్ కంప్లైంట్ పెడతాం, ఇక అందరం న్యాయంగా తోలుకుందామని మాట్లాడగా మాతవరపు రమేష్, ఎర్రరాము, పీకల ధర్మయ్య ముగ్గురు కలిసి కీర్తి సునుల్ని కీర్తి సుధా కొట్టారు. ఇక ఇదేంట్రా అందరం కలిసి తోలుకుందాం అన్నాము కదా, ఎందుకురా నా మీద తిరగబడుతున్నారని అడగక నువ్వేమన్నా చేస్తావా, నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమి చేస్తారని దుర్భాషలాడారు. టౌన్ రోడ్ల పరిధిలో 75 స్టాండ్లు ఉన్నాయండి. ఈ 75 స్టాండ్లు కూడా గత 9 సంవత్సరాలుగా టౌన్ ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నాను. అయితే ఏం జరిగిందంటే ఈ కొమల గ్రామానికి చెందిన ఆటో స్టాండ్ సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి కొమల గ్రామానికి ఆటో స్టాండ్ ఉందండి. అయితే ఏంటంటే 50 నుంచి సుమారుగా 70-80 ఆటోలు ఉంటాయండి ఈ కొమల గ్రామంలో. ఈ కొమలంలో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా దొరుకుతున్న ఈ గొడవలు ఏంటంటే సీరియల్ సమస్య. సీరియల్ సమస్య ఏంటంటే ఏం జరుగుతుందంటే పాత బస్ స్టాండ్ దగ్గర పోలీస్ అధికారులతో సమస్యలో మాట్లాడి ట్రాఫిక్లో బళ్ళు ఎక్కువైపోతున్నాయి, పాత బస్ స్టాండ్ అవుట్ గేట్ ఇన్ గేట్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి మేము ఏం చేసామంటే పోలీస్ అధికారులు అక్కడ ఉన్న సీఎల్తో మాట్లాడి సీరియల్ పెట్టడం జరిగిందండి. సీరియల్ పెట్టడం అంటే ఏంటంటే సీరియల్ విషయం అంటే